Sir, we are waiting for your speech, please. అందరికీ ఇక్కడికి వచ్చిన నాన్నతమ్ములందరికీ అక్షరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సూర్య సినిమా. సో మీతో పాటు నాకు చూడాలని కోరిక వచ్చింది. లగడపాటి శ్రీధర్ గారిని అడిగి ఒకసారి మిగతా పర్యటనకి వెళ్ళబోయే ముందు ఒకసారి సినిమా చూసి వెళ్తానని చెప్పి నా ఇప్పుడే నిర్ణయించుకున్నాను. చాలా బాగుంది అనిపించింది సినిమా చూస్తుంటే ట్రైలర్స్ అన్నీ. అలాగే ఒక్కంత వంశీ గారు నాకు దర్శకుడిగా కంటే కూడా రచయితగా నాకు ముందు తెలుసు ఆయన. ఆయన నాకు కూడా నేను కుమరంపూలు చేసేటప్పుడు నాకు కథ చెప్పారు, కానీ అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ దర్శకుడిగా ఈరోజు ఆయన ఒక విజయవంతమైన సినిమా తీసి అల్లు అర్జున్ గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేయడం నిజంగా నాకు ఆనందంగా ఉంది. అలాగే లగడపాటి శ్రీధర్ గారు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు. మేము దాదాపు మీ ఇద్దరం ఒకటే చోట ఉండేవాళ్ళం. సో లగడపాటి శ్రీధర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకో నిర్మాత వాసు గారికి నా శుభాకాంక్షలు. అలాగే నాకు ఇక్కడికి వచ్చే వరకు మా అన్నయ్య నాగబాబు గారు దీనికి ఒక ప్రొడ్యూసర్ అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు తను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను, నాకు ఎప్పుడు చెప్పుడు ఇవన్నీ మాట్లాడుకోం కాబట్టి నాకు తెలి నాకు ఇప్పుడే తెలిసింది. సో మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ బన్నీ అల్లు అర్జున్ గారి మొదటి సినిమా, తర్వాత వచ్చిన ఆర్యా సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా, చాలా బాగుండేది ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఆ తర్వాత మిగతా సినిమాలు ఇవన్నీ దేశమంత్రి ఇవన్నీ చూసినా నాకు తన ఎదుగుదల కానీ ఇవన్నీ కానీ చాలా ఆనందం కలిగించేది. అలాగే ముందు ముందు అల్లు అర్జున్ గారు మంచి సినిమాలు చేయాలి, ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప విజయాలు సాధించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి వారి తాతగారికి మిగతా అందరికీ మంచి పేరు సంపాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన నా పేరు సూర్య సినిమా నిర్మాతలకి, నిపుణులకి, టెక్నీషియన్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక మంచి సినిమాని ఈ సమ్మర్కి లగడపాటి శ్రీధర్ గారి ద్వారా, ఒక్కింత వంశీ గారి ద్వారా, అల్లు అర్జున్ గారి ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మరింత విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. మెగా ఫ్యాన్స్ తరఫున